విశాఖ జిల్లా అనకాపల్లిలో మోడ్రన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నూతనంగా నిర్మించిన మోడ్రన్ పోలీస్ స్టేషన్ సముదాయ భవనాన్ని హోమ్ మినిస్టర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు అవంతి శ్రీనివాస్, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అత్యధికంగా అవార్డు రావటం అనేది గర్వించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ తలదన్నేలా మోడ్రన్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దారని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కొనియాడారు. అంతేకాకుండా గతంలో కన్నా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు ఇవ్వటానికి వచ్చేవారి పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ఏపీ పోలీసులు అవలంబిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తున్నారని ప్రశంసించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దిశ యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని, దీని కారణంగా మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు, అన్యాయాలు, వేధింపులను అరికట్టడం సులభతరమైందని, ఇందులో భాగంగా దిశ యాప్కి గోల్డ్ మెడల్ రావటం జరిగిందని హోమ్ మినిస్టర్ అన్నారు. పోలీస్ యాప్ ద్వారా 89 సేవలు అందుబాటులోనికి తీసుకువచ్చామని హోంమంత్రి తెలిపారు. అనంతరం టౌన్ సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, డీఐజీ రంగారావు, రూరల్ ఎస్పీ కృష్ణారావు, డిఎస్పీలు శ్రావణి, మల్లా మహేష్, శ్రీనివాసరావు, సీఐలు ఎల్ భాస్కరరావు, పివి నరసింహారావు, బాబూజీ, ఎస్ఐలు రామకృష్ణ, ఈశ్వరరావు, స్వామినాయుడు, ధనుంజయ్, వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు మందపాటి జానకిరామరాజు, రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్ సిలపరశెట్టి బాబీ, దంతులూరు దిలీప్, గొర్లి సూరిబాబు, కొనతాల భాస్కరరావు, జాజుల రమేష్, పలక రవి, ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇదివరకు లాగా భయపడకుండా వెళ్ళడానికి ఒక స్వేచ్ఛ వాతావరణం కూడా కల్పించే విధంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. మరి రాబోయేటువంటి రోజుల్లో మున్ముందు మరింత ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం దిశగా మరి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి ఈరోజు గ్రామ సచివాలయాల్లో మనకు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీసుని అందించడం కూడా మరి ఈరోజు మహిళలను ముందుకు తీసుకువచ్చి పోలీసు వ్యవస్థలో భాగస్వామ్యం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. స్వయంగా ఆవిడ వచ్చి కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఆవిడ కూడా మరి ఈ రోజున చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. మేడం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా అణగారిన వర్గాలు, దళితులు, గిరిజనుల విషయంలో ఎప్పుడు లేని విధంగా ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ అవ్వటం, గిరిజన మహిళకి డిప్యూటీ సీఎం అవ్వటం, మరి మొన్న నామినేట్ పోస్టులు కానీ వీటిల్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళని సమాజంలో ముందు వరుసలు ఉంచుతున్నారు. అదే రకంగా వాళ్ళు వచ్చిన అవకాశాన్ని కూడా ఎంతో నిస్వార్థంతో చర్చతో మేడం గారు నిర్వర్తిస్తున్నారు. మేడం గారు కూడా మా అందరి తరఫున కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. ఇప్పుడే మేడం చెప్పినట్టు దేశ స్థాయిలో వచ్చినటువంటి అవార్డులో 150% పైన ఆంధ్రప్రదేశ్కి పోలీస్ శాఖ వారికి అవార్డులు రావడం అనేటువంటిది మన అదృష్టంగా భావిస్తూ, అటువంటి గొప్ప నాయకులు ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మొన్న కరోనా టైంలో దాదాపు 120 మంది ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడడం కోసం వారు ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరవీరులకు కూడా హృదయపూర్వకంగా ఈ సమయంలో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, తప్పకుండా రానటువంటి కాలంలో పోలీస్ శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మరిన్ని మంచి సేవలు అందించాలని, మరి ముఖ్యంగా ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో స్పందించి దిశ యాప్ని కానీ లేకపోతే రానటువంటి కాలంలో మరిన్ని సదుపాయాలు మహిళల పట్ల కల్పించడం కోసం వారు వారు చేస్తున్నటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి ఈ సందర్భంగా మా అనకాపల్లి మోడల్ పోలీస్ స్టేషన్ అందించినటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే ప్రారంభోత్సవం చేసినటువంటి మేడం గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మొదటిసారిగా అనకాపల్లి విచ్చేసి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, మరి సహకరించినటువంటి పెద్దలు గౌరవ డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.